అందరూ దయచేసి అందరూ కూడా ఇక్కడ మహా అన్న ప్రసాదం అన్నప్రసాదం అందజేస్తున్నారు. ఆహారాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్న భక్త మహాశయులారా, స్వాములు మీరు పోయి స్నానాలు రంగు రవీందర్ గారు స్వామివారి కళ్యాణానికి 50 రూపాయలు అందరికి నమస్కారం. ముందుగా అయితే మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1993 మహముత్తర మండలం బురళం గ్రామంలో గతంలో శ్రీపాదరావు గారు ఆధ్వర్యంలో కట్టించడం జరిగింది. అప్పటి నుండి ఆ గుడిలో చాలామంది చుట్టుపక్కల గ్రామాలు చాలా భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. కొత్తగా ఈ సంవత్సరం మాత్రమే శ్రీరామనవమి చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, అంటే శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి? ఇదే ఇది ఈ సంవత్సరమే కొత్తగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. గతంలో అంటే 30 సంవత్సరాల కాంచెల్లి భక్తులు అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ ఆలయంలో ఉంటుండు. అంటే మన ఏకామని చెప్పని ప్రతి సంవత్సరము అంటే వన్ డే అంటే భజన ఆగకుండా వన్ డే పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. ఓన్లీ శనివారం 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 మంగళవారం జరుగుతాయి. అంటే వన్ ఇయర్కి వచ్చేసి శ్రావణంలో ఏకామని చెప్పి అనేసి వన్ డే అంటే 24 అవర్స్ మా భజన చేస్తున్నట్టు. మరి ఇన్ని సంవత్సరాలు ఈ గుడి ఉండి 30 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాల నుంచి లేనిది ఈసారి ఎందుకు మీరు శ్రీరామనవమి జరుపుకోవాలనుకున్నారు? అయితే ఇక్కడ గతంలో బాలాజీ తండ అని చెప్పి అనేది బాలాజీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో లంబాడ వాసులు గతంలో శ్రీరామనవమి చేసుకునేది. ఇప్పుడు వాళ్ళు కొంచెం అంటే మీరు మాకు అవకాశం ఇచ్చి అంతే కదా అంటే మీరు చేసుకోండి అని చెప్పని మీకు అవకాశం ఇచ్చేసి అంటే వాళ్ళు కూడా మాతో పాటుగా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే దానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు? ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, కాకపోతే భక్తులు అంటే కోరిక మేరకు అంటే చాలామంది భక్తులు ఏమంటారు అని చెప్పంటే శ్రీరామనవమి చేస్తే అంటే పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి శ్రీరామనవమి చేస్తే బాగుంటుంది అని చెప్పని అందరి కోరిక మేరకు శ్రీరామనవమి చేయడం జరిగింది. ఇక్కడ శ్రీరామనవమి జరగడానికి కారణం అంటే ఎంతమంది మీ అంతా అందరూ కలిసి చేశారా, లేదంటే తండాకి సంబంధించిన మనుషులు మాత్రమే? అంటే గ్రామంలో చాలామంది చాలా కోరికలు అంటే చేయాలని చెప్పిన కోరిక ఉంది. అందరం కలిసి మూకుమ్మడిగా కలిసి చేయడం జరిగింది. అందరు కలిసి అసలు ఈ గుడి కట్టడానికి కారణాలు ఏంటి? గతంలో ఇక్కడ శ్రీరామదాసు అని చెప్పని ఒకటి విగ్రహం ఉండేది. దానితో పాటు ఎందుకంటే అప్పుడున్న పెద్ద మనుషులు కావచ్చు, అప్పుడున్న పొలిటికల్ లీడర్లను కావచ్చు అడగడం జరిగింది. అంటే శ్రీరామదాసు ఇక్కడ విగ్రహం వెలిసింది కాబట్టి ఇక్కడ గుడి కట్టాలని చెప్పని అడగడం జరిగింది. దానికి తోడు వాళ్ళు సానుకూలంగా స్పందించి గుడి కట్టి ఏర్పాటు చేశారు. అంటే ముందుగా ఈ గుడి చాలా చిన్నగా ఉండేది? చాలా చిన్నగానే ఉండే చెట్టు కిందనే ఉండే, ఒక మామూలు విగ్రహమే ఉండే, ఒక నీడగా ఒకటి అంటే అప్పుడున్న పెద్ద మనుషులు ఒక నీడగా ఒకటి వేసి తర్వాత మళ్ళా గుడి అంటే అప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు అప్పుడున్న పొలిటికల్ కొంచెం సహకరించి గుడి కట్టడం జరిగింది. ఓకే, అందరు ఊరి వాళ్ళందరు కలిసి గుడి కట్టడం జరిగింది. అందరం కలిసి అందరు సహకారంతో అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కావచ్చు యూత్ కావచ్చు అందరు కలిసి సహకారంతోనే ఈ గుడి కట్టడం జరిగింది. ఇంత పెద్ద గుడిలో ఇంత పెద్ద శ్రీరామనవమి వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి, ఇంత మంది వచ్చిరంటే కంపల్సరీ ఈ గుడికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంతకుముందు మాకు జంగల్లో ఉండే రామదాస్ అని జంగల్లో ఉండే ఏది అట్టిద బండ అట్లా ఉండే జంగల్లో ఉంటే ఒక నాయకుడు ఏం చేసిండంటే గొడ్లు వాసుకుంటా ఆ దేవుడు అతనికి ఏం చేసిండో ఏందో మనకు తెలియదు. ఆ నాయకుడు ఏం చేసిండు అక్కడి నుంచి భుజం మీద ఎత్తుకొచ్చి ఇక్కడ ఇటు తూర్పు ముఖం చేసి దేవుణ్ణి చెట్టుకు ఊరికిచ్చిడు జరిగింది అనమాట. అప్పటి నుండి ఇక భక్తులు ఈ లోగలు వచ్చి కొబ్బరికాయ కొట్టుడు మొక్కుడు అట్లా ఉండే. అరే దేవుడు మన అక్కడ ఉన్నాడు కదా, మా ఊళ్ళో ఆంజనేయ స్వామి లేడు, ఇదే ఫస్ట్. అప్పుడు ఏం చేసినామంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మనకు ఒక భక్తుడుగా ఉన్నాడు కదా అని మేమేం చేసినాం, అందరం కలిసి పెద్ద మనుషులు అందరం కలిసి అప్పుడు చిన్న గద్దె కట్టించినాం, చిన్న గద్దె కట్టించి ఆ చెట్టు కాను తీసుకొచ్చి గద్దె మీద పెట్టినాం దేవుణ్ణి. గద్దె మీద పెట్టినాక మాకు సిరిపుతరావు అని మాకు ఎమ్మెల్యే ఉండే మంత్రి ఎమ్మెల్యే అన్ని చేసిండు అతనికి పోయి మేము కొద్దిగా మరి సార్ మాకు ఇట్లా ఇట్లా ఉన్నది దీని గురించి మాకేమైనా ఆలోచించి చిన్న గుడి అయితే మాకు మంజూరు చేయండి
అని చేస్తే దానికి మీరు కంటిన్యూషన్ ఏదో కట్టాలని అన్నాడు. కట్టితే దానికి ఎంతో కొంత కట్టినాం. కట్టినాక 170,000 రూపాయలు మాకు శాంక్షన్ చేసిండు అప్పుడు సీపతిరావు. 170,000 శాంక్షన్ చేస్తే ఆ డబ్బులతోని గుడి కట్టుడు జరిగింది. గుడి కట్టినాక మాకేం ఆలోచనలు వచ్చినాయంటే ఇప్పుడు శరీరం నమ్మి చేసుకోవాలి. ఇంతకుముందు మేము బాలాజీ దేవుని టెంపుల్ ఉంది ఇడ మా ఊళ్ళోనే, ఆ టెంపుల్లో ఇది జరుపుకునేటోళ్ళం ఇది. అయితే ఆంజనేయుడు అక్కడ లేడు. ఆంజనేయుడు ఉన్న కాడనే, హనుమాన్ ఉన్న కాడనే ఇది శ్రీరామనవమి జరుపుకోవాలనేది ఒక ఆలోచన వచ్చింది ఊరందరికీ. అంటే చిన్న పెద్ద ఏ కులం లేకుండా ప్రతి ఒక్క కులానికి వచ్చేసినాక అందరం అనుకొని మనిషికింత ఎంతో కొంత సాయం చేసి ఇది ఇక్కడ ఈ శ్రీరామనవమి జరుపుకుంటూ మాకు ఈ సంవత్సరం. మరి శ్రీరామనవమి జరుపుకుంటున్నారు కదా, ఇక్కడ గుడి ఉంది కదా, మరి ఏదైనా ఒక చిన్న అద్భుతమైన జరుగుండాలి కదా. జరిగింది కదా, ఇక్కడ మాకు అన్నిటికీ సౌకర్యం మంచిగానే ఉన్నది. మా ఊరుకు మంచిగానే చేసిండు దేవుడు. మాకు అందరికీ మా పంటలు పైరు చిన్న పెద్ద అనకుంటా, మాకు చిన్న పెద్ద పిల్లలు కానీ ఏది కానీ మేము ఏది కోరుకుంటే అది అవుతుంది. కాబట్టి ఇది ఈ సంవత్సరం జరుపుడు జరిగింది. ఓకే, ఈ గుడి కట్టి 30 ఏళ్ళు అవుతుంది. మీరు ప్రతి ఏడు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా శ్రీరామనవమి వేడుకలు జరిపారా మీరు? అంటే ఇంతకుముందు గతంలో, అంటే మా దగ్గర ఈ బాలాజీ తండల ఈ నవమి జాతర జరగకముందు సింగారం ఉండే, ఇక్కడ మాకు పక్కన ఒక 8 కిలోమీటర్ దూరంలో సింగారం ఉండే. ఆ సింగారంకు పోయి అక్కడ వేడుకలకు చూసి వచ్చేది. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇది ఇక్కడ జరగడం అన్నట్టు. అంటే మహాముత్తారం మండలంలో, అంటే జయశంకర్ జిల్లా మాది, మహాముత్తారం మండలంలో ఇంత పెద్ద దాదాపు 2,000 మందితోని భక్తులతోని ఇంత పెద్ద జరగడం ఇదే ఇక్కడ తొలిసారి మొదటిసారి. ఇంతమంది భక్తులు వస్తారని మీరు అనుకున్నారా? అంటే అనుకున్నాము అని చెప్పంటే మేము అనుకున్నాం, ఎందుకంటే మేము దాదాపు అంటే ఇంచుమించు 1,000 నుంచి 1,500 వరకు వస్తారని చెప్పి అనుకున్నాం. కానీ మేము మా అంచనా కొంచెం ఇంకెక్కువనే వచ్చేసారు అటు. అదే చూస్తేనే తెలుస్తుంది ఎంత మంది వచ్చారు అనేది. చాలా ఘనంగా జరిగినట్టు అయితే క్లియర్గా అర్థమవుతుంది. నమస్తే గురుస్వామి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మాల వేస్తున్నారు? నేను 18 సంవత్సరాలు అయితే స్వామి. ఎక్కడ వేస్తున్నారు, ఇదే ఊర్లోనా? మేము ఇక్కడ ఫస్ట్ కాళేశ్వరం పోయి స్నానం చేసిన తర్వాత ఒకరోజు ఎర్లీగానే బయలుదేరుతాం. ఆ రోజు బట్టలు గిట్ట తీసుకొని పోయి కాళేశ్వరం గంగ స్నానం చేసి తెల్లారంగా 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది వేయడం మాల. 7 వరకు మా మాల మా మేడలో వేస్తారు. 7 తర్వాత మేము అక్కడ రామాలయం కానీ శివాలయం కానీ అక్కడ దర్శనం చేసుకుని మా ఇంటికి ఇక్కడికి మా టెంపుల్కి వస్తాం. మొదటిసారి ఎప్పుడు వేసుకున్నారు మాల, ఎందుకు వేసుకోవాలనిపించింది? స్వామి, మా ఊళ్ళో ఈ ఆంజనేయ స్వామి మాకు పాడి పంటలకు అనుకూలంగా, మేము మామూలుగా భక్తి కొద్దీ కొబ్బరికాయలు కొట్టేది, ఎట్లనే అనుకోకుండా మాకు వేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఒకరిద్దరం ఒక 10 మంది వేసుకున్నాం. 10 మంది వేసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత 15 మంది 20 మంది అయినారు. 20 మంది పోయి 80 మంది అయినాం, 100 మంది అయినాం ఒక 4 సంవత్సరాలు. 100 మంది తర్వాత 105 మంది దాకా పోయిన స్వాములం, మళ్ళీ 60-70 వచ్చినాం. ఇట్లా దినదినంగా ఈ 18 సంవత్సరాల నుంచి ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది స్వామి. మినిమం 17-16 సంవత్సరాలు వేసుకున్నా, అప్పటి నుంచి నాకు మంచిగా జరుగుతుంది. మా స్వాములంతా కూడా ఇప్పటి వరకు ఏ స్వామి కూడా ఈ మాల వేసుకున్న స్వామి నిరాటంకంగా పాడి పంటలకు అన్ని రకాల మాకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని రోజులు వేసుకుంటారు ఈ మాల? 41, 21, 11 రోజులు. మీరు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు సార్. సేమ్ ఇదే సార్. 10 మంది ఉంటారు. ఇదే ఊరా మీది కూడా? ఇదే ఊరు, ఇక్కడే ఊరు. మీకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాల వేసుకున్నాక? తృప్తి అనిపిస్తుంది మాకంతా స్వామి. 10 మంది తర్వాత మినిమం ఒక 16-15 ఏళ్ళు వేసుకున్న వాళ్ళు ఒక 50 మంది ఉంటారు. 50 మంది నుంచి 30 మంది ఉంటారు. ఒక 10 సంవత్సరాలు వేసుకున్న వాళ్ళు ఒక 50 మంది 30 మంది ఉంటారు అట్లా. మరి మాల తీసేటప్పుడు మీరు మాల తీయాలంటే ఎక్కడికి వెళ్తారు? మేము కన్యస్వామి అయితే ఫస్ట్ కొండగట్టు పోతారు. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత కొండగట్టు కాకుండా భద్రాచలం తీసినాం, మళ్ళీ కొండగట్టు కానీ మేము పుణ్య ఈ క్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటూ వేములవాడ కొండగట్టు ధర్మపురి ఇవన్నీ తిరుక్కుంటూ దుర్గమ్మ ఇవన్నీ తిరుక్కుంటూ లాస్ట్కి కొండగట్టు కానీ భద్రాచలం కానీ విరమణ చేస్తాం స్వామి. మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఈ చిన్న గుడి ఇంత పెద్దగా అవుతుంది, ఇక్కడ ఇంత పెద్దగా మహోత్సవం జరుగుతుంది శ్రీరామనవమి మహోత్సవం అని? మేము ఒక 4 సంవత్సరాల కిందట ఇదే గుళ్ళో ఒక 5 గ్రామం స్వాములం మొత్తం మీద కళ్యాణం చేయాలి ఈ ఊళ్ళో అనేది అనుకొని ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగింది. మేము 1,000 మంది 1,200 మంది దాకా వస్తే అనుకుంటే ఒక 2,000 భక్తులు వచ్చారు. మాకు బాగా ఆనందంగా ఉంది సార్. నమస్కారం, శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. అసలు ఇక్కడ శ్రీరామనవమి అది వేడుకలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ దేవాలయం ప్రతిష్ట జరిగినటువంటి సందర్భం నుంచి ఇక్కడ ఈ సంవత్సరమే ప్రారంభం కావడం అనేటువంటిది విశేషం. ఎందుకంటే
గత కొద్ది సంవత్సరంలో గ్రామంలో కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అనేటువంటి సహజంగా జరుగుతుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం ఈ సంవత్సరమే ప్రప్రథమంగా ప్రారంభం చేసి ఉన్నాము. ఆ యొక్క అయోధ్యలో శ్రీరాముడు ప్రతిష్ట సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఈ దేవాలయ ప్రాంగణంలో కళ్యాణం నిర్వహించుకోవాలని గ్రామస్తులందరం కూడా కలిసి నిర్ణయం చేసుకొని అత్యంత వైభవభేదంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత ఏంటి? స్వామివారి కళ్యాణం అనేటువంటి కళ్యాణము. ఈ కళ్యాణం అంతా కూడా భక్తాదులందరికీ కూడా అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదించడానికై, అదేవిధంగా శ్రీరామచంద్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం భక్తులందరికీ కలగాలని, ఆ యొక్క స్వామివారి యొక్క ఆ స్వామివారు ఏ విధంగానైతే ఓపికతో ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని కూడా ఆయన ఎలా నిర్వహించారో, అదేవిధంగా భక్తాదులందరూ కూడా ప్రతి కార్యక్రమం ప్రతి చేసుకునేటువంటి ప్రతి పని లోపల ఓపికతో తనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తానే సమస్యలను పరిష్కరించుకునే విధానంగా ఆ యొక్క స్వామి భక్తులందరినీ కూడా స్వామివారు అనుగ్రహించాలని ఈ కళ్యాణాన్ని ఇక్కడ వేడుకగా నిర్వహించుకోవడం విశేషం. మరి 30 సంవత్సరాలు అవుతుంది కదా ఈ గుడి కట్టించి, ఈ గుళ్ళో పూజలు జరగబట్టి, మరి ఈ సంవత్సరమే ఎందుకు అనుకున్నారు? అదే అయోధ్యలో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరగడం, అదేవిధంగా ఇది ఒక మారుమూల ప్రాంతము. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ మాకు కొంచెం తక్కువ మోతాదులు అందడం అనేటువంటి జరుగుతుంది. గ్రామస్తులం అందరం కూడా కలిసి ఇక్కడ జరిగేటువంటి ప్రతి వేడుకలలో కూడా మేమే అందరం సమకూర్చుకొని కార్యక్రమాలు చేయడమును, ప్రతి సంవత్సరానికి ఇక్కడ ఏకాం శ్రావణ మాసంలో నిర్వహించుకోవడం, అదేవిధంగా ఈ సంవత్సరం 2వ కార్యక్రమం శ్రీరామనవమి కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతమంది భక్తులు ఈ కళ్యాణానికి ఇంతమంది భక్తులు వస్తారని మీరు అనుకున్నారా? ఇంత చాలా తక్కువ ఎక్కువ అనుకున్నామమ్మా. చాలా తక్కువ మంది వచ్చారు. అందరికీ మేము ఇంకా అడ్వర్టైజ్ చేయలేకపోయాము ఈ కళ్యాణ కార్యక్రమం ఉంది అని, కొంచెం తక్కువ మందికే తెలిసింది. మేము తక్కువ మందే అనుకున్నామమ్మా, కానీ ఈసారి ఎక్కువ మంది వచ్చారని చెప్పారు. అదే అంటే మేము ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది విశేషము. అందులో ఇక్కడ మేము అనుకున్నటువంటి విధానంగా ఇంకా ముందు కొంచెం ముందు నుంచి ప్లాన్ చేసుకోవడం అనేటువంటి జరగలేదు కనుక కొంచెం తక్కువ మంది వచ్చారు. మీరు ఇక్కడ కళ్యాణం చెయ్యకముందు ఇంకా ఎక్కడో కళ్యాణం చేసి ఉంటారు కదా, ఎప్పుడైనా శ్రీరామనవమికి, మరి అవి ఎక్కడ చేశారు కళ్యాణం? ప్రతి సంవత్సరం కూడా మా నరసింగాపూర్ గ్రామంలో కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. మా వేద పాఠశాల వచ్చి కాలువ శ్రీరాంపూర్, కాలువ శ్రీరాంపూర్లో మొట్టమొదటిగా కళ్యాణ కార్యక్రమం ప్రారంభం చేసి ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము. దాదాపు ఇప్పటి వరకు నేను ఒక 19-20 సంవత్సరాల నుంచి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. ప్రతి గ్రామంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నందిగామ, నరసింగాపూర్, బోర్లగూడెము, అదేవిధంగా ఇక్కడ రేగులగూడెము, సింగారం కార్యక్రమాలలో కూడా గ్రామాలలో కూడా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ ప్రాంతంలో ఉండేది ఆ తర్వాత దీనికి ఆలయానికి చాలా విశేషమైనటువంటి చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే దాదాపుగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాలు అన్నీ కూడా ఉత్తరముఖం కానీ లేదంటే తూర్పుముఖంగా కానీ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఇది పశ్చిమముఖంగా ఆంజనేయ స్వామి వారు. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి సంకల్పం ఏంటంటే ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఇక్కడ ఎవరైనా చేతబడులు అలాంటి గ్రహ బాధలు ఉన్నటువంటి వారు కనుక ఒక వారం రోజులు తడిబట్టలతో స్నానం చేసి దేవాలయానికి కనుక ప్రదక్షిణాపూర్వకంగా ఒక వారం రోజులు స్వామివారికి నమస్కారం చేసుకున్నట్టయితే తమ యొక్క ఉన్నటువంటి సమస్త గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు. ఇది ప్రత్యక్షంగా ఇక్కడ పరోక్షంగా చూసినటువంటి భక్తులందరికీ కూడా నిదర్శనమైనటువంటి ఇది. అందుకే ఈ సంవత్సరం ఇంత పెద్ద నవమి శ్రీరామనవమి జరుపుకున్నారు. శ్రీరామనవమి వేడుకలు అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేసి వేడుకగా నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే శ్రీరామనవమి వేడుకలు జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.